Press the bell icon on the YouTube app and never miss another update. Hi guys, my name is Sandhu. You are watching Telugu Tech Zone. So friends, in this video, I will clear the Oppo Watch. This is Oppo Watch 46mm. So basically, Oppo Watch has two variants, like 41mm and 46mm. So we will do 46mm detailed overview and detailed review manam ee video lo aithe maadukunnam. So basically dinni nenu oka 1 month nunchi aithe use chestunnam, but manaki entante dinni unbox chese time dorakka nenu aa clips aithe mana channel lo nenu post cheyaledu, but meeku entante ee video nenu meeku detailed ga ee watch yokka interface gurinchi, next manaki dinoka functions gurinchi, next manaki dinoka total detailed review gurinchi aithe nenu meeku ee video lo aithe detail ga చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి guys. అండ్ అదే విధంగా దీనికి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ఏదైతే 46mm ముందు అది మనకి 19,990 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి అక్కడికైతే చెక్ చేయండి. ఇది మనకి 20,000 రూపాయల లోపల దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఏదైతే 41mm అని చెప్పినది ఇంకొకటి, సో అది వచ్చేసరికి మనకి 15,000 రూపాయల లోపల అయితే మనకి ఆ వాచ్ అయితే అవైలబిలిటీ ఉంది. సో రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో మనకి 41mmకి 46mmకి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ రెండు యొక్క డిఫరెన్స్ కూడా నేను మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను ఒక వీడియో చేసి. సో అటువంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అదేవిధంగా ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే వేసుకుని, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు చిన్న బూస్టప్గా ఫీల్ అయ్యి ఇటువంటి మరెన్నో టెక్నికల్ గ్యాడ్జెట్స్ మేము అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్కి అయితే తీసుకొస్తూ ఉంటాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా మనం దీని యొక్క డీటెయిల్ ఓవర్ వ్యూ అండ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది రివ్యూ మాట్లాడుకునే ముందు, అంటే నా ఈ 1 month ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫిజికల్ డీటెయిల్స్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి ఇది 40 grams అయితే ఉంటుందన్నమాట ఇంచుమించుగా మనకి. సో దీని యొక్క వెయిట్ అనేది మనకి నెక్స్ట్ మనకి ఇది మార్చ్ 6, 2020 అయితే లాంచ్ అయింది. మనకి ఇది మార్చ్ 24, 2020 అయితే అవైలబిలిటీకి అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్లాస్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి మొత్తం గ్లాస్ ఫినిష్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి సైడ్ చూసుకుంటే కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే అయితే మనకు వస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఎడ్జెస్లో చూసుకుంటే మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది సెరామిక్ ప్లాస్టిక్ బ్యాక్ అయితే వచ్చి ఉంటుంది. 41mmలో మనకి ఏంటంటే ఓన్లీ ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది, బట్ మనకి 46mmలో మనకి ఏంటంటే సెరామిక్ ప్లస్ ప్లాస్టిక్ రెండుతో కలిపి మనకి బ్యాక్ అండ్ ఫినిషింగ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. మనకి ఈ సిమ్ కంపాటబిలిటీతో వస్తుంది. నెక్స్ట్ మనకి 5 ATM వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ECG సర్టిఫైడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 1.91 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 402x476 పిక్సెల్స్తో వస్తుంది రెజల్యూషన్ అనేది మనకి. ఇది మనకి 326ppi డెన్సిటీతో వస్తుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఆండ్రాయిడ్ వేర్ OSతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది క్వాల్కామ్ స్నాప్ 3128nm చిప్సెట్ అయితే మనకి ఈ వాచ్ అయితే మార్కెట్లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇది క్వాడ్ కోర్ మనకి 1.09 GHz కార్టెక్స్ A7 CPU అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది Adreno 304 GPUతో వస్తుంది. దీంట్లో మనకి ర్యామ్ 1 GB అయితే ఉంటుంది. రోమ్ చూసుకుంటే మనకి 8 GB రోమ్ ఉంటుంది. కెమెరా అయితే దీంట్లో ఎటువంటి కెమెరాస్ ఉండవు. నెక్స్ట్ మనకి బ్లూటూత్ చూసుకుంటే 4.2 వర్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి వ్లాన్ సపోర్ట్ అయితే ఉంది, GPS సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది. నెక్స్ట్ మనకి దీంట్లో రేడియో USB అయితే ఏవైతే లేవన్నమాట. నెక్స్ట్ మనకి దీనికి సెన్సార్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో యాక్సల్ గైరోమీటర్, నెక్స్ట్ మనకి బారోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, కాంపాస్, ఇటువంటి కొన్ని సెన్సార్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ చూసుకుంటే మనకి 430 mAh పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి 2 కలర్స్లో అవైలబిలిటీ ఉంది, ఒకసారి బ్లాక్, నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చేసరికి గ్లాసీ గోల్డ్. సో ఇదనమాట మనకి ఓవరాల్గా మనకి దీని యొక్క స్పెసిఫికేషన్స్. అంటే అదేవిధంగా చిన్న చిన్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ కేటగిరీ మనం డిజైన్, నెక్స్ట్ మనకి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మీకు ఇంత డిస్ప్లే గురించి చెప్పాను. మనకి నాకు ఈ బాగా నచ్చింది ఎక్కడంటే మనకి కర్వ్డ్ ఎడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి AMOLED డిస్ప్లే వచ్చింది. నెక్స్ట్ మనకి ఏదైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో ఇవిగా మనకి ఏంటంటే ఫ్లూరో రబ్బర్ స్ట్రాప్స్ మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కాకపోతే మనకి దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కొంచెం, అంటే మనం ఏదైనా థర్డ్ పార్టీవి ఏమైనా మనం కానీ వేసుకోవాలని ట్రై చేస్తే మనం దీనిలో అంతగా ఫిట్ కావన్నమాట. దీని ఓపెన్ చేయడం చాలా ఈజీ, కింద మనకి చిన్న బటన్స్ ఉంటాయన్నమాట. సో బటన్స్ ఇలా ప్రెస్ చేస్తే మీరు దీని అయితే తీసేయచ్చు. గోర్లు ఉంటే మనకి ఇంకా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి సైడ్లో చూసుకుంటే 2 బటన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ బటన్, నెక్స్ట్ మనకి ఇంకోటి చూసుకుంటే ఒక నార్మల్ బటన్ ఉంటుంది. అదే ఏంటంటే మనకి ఒక హోమ్ బటన్, నెక్స్ట్ మనకి గ్రీన్ బటన్ ఏదైతే ఉందో అది మనకి ఏంటంటే మనకి మల్టీ ఫంక్షన్ బటన్ అనమాట. సో దాన్ని అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఏంటంటే మీకు పవర్ ఆఫ్, రీస్టార్ట్, పవర్ సేవర్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరు పవర్ ఆఫ్ చేయాలంటే చేయొచ్చు, రీస్టార్ట్, నెక్స్ట్ మీకు పవర్ సేవర్. సో ఇది మనకి పవర్ సేవర్ దేనికి ఉపయోగపడుతుందంటే సింగిల్ ఛార్జ్ చేస్తే మీకు ఇది ఇంచుమించుగా మీకు 21 days మనకైతే దీని యొక్క బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో పవర్ సేవర్ వల్ల అదొక బెనిఫిట్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్కి సంబంధించి మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ అండ్ కూడా మనకి ఫినిషింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసరికి సేమ్ లైక్ మనకి యాపిల్ మనకి వాచెస్ ఉంటాయి కదా, సో ఆ వాచ్ లాగే మనకి సేమ్ అయితే ఉంటుందన్నమాట, ఇంచుమించుగా సిమిలర్గా ఉంటుంది. సో దీనిలో మనకి ఏంటంటే 41, 46mm అయితే ఉంటాయి. సేమ్ మనకి యాపిల్లో మనకి ఏంటంటే 40, 44mm అయితే ఉంటాయి అనమాట. సో అదే డిఫరెన్స్, బట్ మనకు కొంచెం చూడడానికి అయితే సిమిలర్గా అయితే ఉంటాయి. సో ఆ ప్రైస్ బడ్జెట్లో మనం తీసుకోవాలనుకుంటే, సో నాన్ మనకి iOS యూజర్స్కి ఎవరైనా ఒక స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీకు ఇది ఒక బెస్ట్ అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే దీనికి ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో 5 ATM మనకి వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఏంటంటే 50 feet వరకు మనకి ఇది 10 minutes వరకు అయితే సర్వే అవుతుంది. సో మీరు ఒక 50 feet వరకు మనకి ఆ యొక్క వాటర్ ప్రెషర్తో వచ్చినా కూడా మనకి ఏంటంటే మంచిగా ఇది సర్వే అవుతుంది. సో జాగింగ్, మనకి స్విమ్మింగ్ కూడా మనకి ఇదైతే పనికి వస్తుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి దీని ఒక కంట్రోల్స్ గురించి ఆడుకుంటే ఇందా మీరు చెప్పాను 2 buttons ఉంటాయి. సో ఆ బటన్స్ వల్ల మనకి మీకు అది హోమ్ బటన్. సో అది ఒకసారి క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్స్కి అయితే మీరు యాక్సెస్ అవుతారు. లైక్ మనకి దాని చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి Wear OS గారు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్ కూడా దీనిలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో ఆ వర్కౌట్ మోడ్స్ నుంచి మీరు ఏంటంటే డీటెయిల్గా మనం ఈ వర్కౌట్స్ చేసి నెక్స్ట్ మనకి హెయిర్ టాప్ నుంచి ఆ స్టాటిస్టిక్స్ అయితే చూడొచ్చు అనమాట. సో ఆ 2 buttons కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు అది కూడా సింపుల్గా ఉంది, చాలా మనకి డీసెంట్ లుక్ అయితే మనకి కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ట్రాకింగ్, సెన్సార్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మన దీంట్లో హార్ట్ ట్రాకింగ్ మానిటర్ ఉంది. సో మనకి హార్ట్ రేట్ మానిటర్ చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి దీనిలో అయితే సెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనకి అదేవిధంగా స్లీప్ మానిటరింగ్ ఉంది. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్లో మనము వాకింగ్, రన్నింగ్, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో వాటిలోగా మనకి మంచి పర్ఫెక్ట్గా అయితే మనకి దీంట్లో యాక్యురసీ అయితే ఉందని చెప్పాలి. సో నేను టెస్ట్ చేశాను, నాకైతే పర్ఫెక్ట్ అయితే అనిపించింది. సో ఒక 95% వరకు అయితే మనం యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎగ్జాక్ట్గా 100% యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి ఫిట్బిట్ కంపెనీ, నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్లో మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ యాక్యురసీ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వెన్ కంపేర్ టు దిస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీనిలో ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ మనకి ఏంటంటే మనం ఈ వాచ్ని మనం ఇలా వేసుకున్నప్పుడు మనం ఏదైనా కొంచెం ప్రెషర్కి గురైనప్పుడు మనకి ఏంటంటే ఇది మనకి అలా లేచి కదలండి, సో డ్రింక్ వాటర్, నెక్స్ట్ మనకి అలా ఇలా మూవ్ అవ్వండి, ఇలా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇది మనకి పంపిస్తూ ఉంటుంది. సో అది మనకి సెన్సార్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ మనకి దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే Wear OS అనమాట. సో ఇది మనకి గూగుల్ వాళ్ళ ద్వారా మనకి ఇదైతే Wear OS మీ అందరికీ తెలిసిందే, చాలా స్మార్ట్ వాచ్ లో మీకు కొంచెం కాస్ట్లీ స్మార్ట్ వాచెస్లో అయితే మనం Wear OS చూస్తూ ఉంటాం. సో మనకి గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ మనం దీని నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఒకసారి మనం డీటెయిల్గా మనం దీనిలో ఇచ్చిన క్లియర్ మనకి ఈ ఇంటర్ఫేస్ గురించి, నెక్స్ట్ మనకి స్వైప్ అప్స్ ఎటువంటి ఆప్షన్స్ ఏమేమి వస్తున్నాయి సార్ మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్లో చూసుకుంటే మనకి ఏంటంటే మీరు ఇలా స్వైప్ చేస్తే మీకు ఏదైనా డైలీ యాక్టివిటీకి సంబంధించిన రికార్డ్స్, నెక్స్ట్ మనకి SpO2 అవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్కి సంబంధించిన డేటా అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. టైల్స్ మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన టైల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇలా స్వైప్ చేసుకుంటే మీకు ఏంటంటే గూగుల్ అసిస్టెంట్ సంబంధించిన అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు వెదర్ రిపోర్ట్స్, నెక్స్ట్ అదేవిధంగా మీరు కావాలనుకుంటే మళ్ళీ మన దీనిలో రిమైండర్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు అవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. కింద నుంచి స్వైప్ చేస్తే మనకి ఏంటంటే మెయిల్ కనెక్ట్ అయ్యాం కాబట్టి నోటిఫికేషన్స్ అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. వాట్సాప్కి డిఫరెంట్ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. పైనుంచి స్వైప్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిర్ప్లేన్ బటన్ ఉంది, నెక్స్ట్ మన సెట్టింగ్స్ ఆప్షన్, బ్రైట్నెస్, ఫ్లాష్ లైట్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. బ్లూటూత్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా, ఇవన్నీ మనకైతే ఉంటాయన్నమాట. సో సైడ్లో చూసుకుంటే మనకు 2 buttons ఉన్నాయి. ఒకటి మనకి హోమ్ బటన్ ఒకటి, నెక్స్ట్ మనకి మల్టీ ఫంక్షన్ బటన్ ఒకటి. సో మీరు హోల్డ్ బటన్ మీరు అలాగే ఏదైతే మల్టీ ఫంక్షన్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆఫ్, రీస్టార్ట్, పవర్ సేవర్ ఇలా 3 అయితే కనిపిస్తాయి. సో మీరు రీస్టార్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనకి పవర్ సేవర్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు నెక్స్ట్ మనకి మెనూ బటన్ ఓపెన్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ కనిపిస్తున్నాయి. లైక్ మనకి కాల్స్ కానీ, కాంటాక్ట్స్, డైలీ యాక్టివిటీస్, వర్కౌట్ మోడ్స్, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్, నెక్స్ట్ మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు క్లియర్గా చూసుకుంటే మనకి స్టాప్ వాచ్ అని, టైమర్స్ అని, వెదర్ రిపోర్ట్స్ అని, నెక్స్ట్ మనకి స్లీప్ మోడ్ అని చెప్పేసి, క్లాక్, ప్లే స్టోరు, గూగుల్ మనకి కీబోర్డు, ఇలా మనకి చాలా అయితే కనిపిస్తున్నాయి. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇలా మనకి ఏవైనా ఏమైనా కావాలనుకున్నా సరే మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే మనకి వేర్ ఓఎస్ కాబట్టి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు, మనకి డిస్ప్లే కనిపిస్తుంది. సో డిస్ప్లే క్లిక్ చేస్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము ఆ యొక్క అవన్నీ డైల్స్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు యాప్ ఇన్ఫో. సో నెక్స్ట్ మనకి ఎటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి గెస్చర్స్లోకి వెళ్తే మనకి టిల్ టు అవే అవన్నీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. నెక్స్ట్ మనకి కనెక్టెడ్లో చూసుకుంటే ఎన్ఎఫ్సి ఉంది, వైఫై ఉంది, ఎయిర్ప్లేన్ మోడ్ ఉంది, లొకేషన్ ఉంది, ఇలా అన్ని మనకైతే ఆప్షన్స్ ఇచ్చారు. జనరల్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి పర్సనలైజేషన్లో చూసుకుంటే మనకి అకౌంట్, స్క్రీన్ లాఫ్, నెక్స్ట్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి స్టోరేజ్లోకి వెళ్తే ఇక మనకి ఇందాక మీరు చెప్పినట్టు దీంట్లో మనకి 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB స్టోరేజ్ ఉంటుంది. సో దీనిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసి అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్తే చూడండి, ఇక మనకి ఫీచర్ యాప్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఫీచర్ యాప్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే కనిపిస్తుంటాయి కదా చూడొచ్చు. మీరు స్పాటిఫై ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సో మీరు వాటిని కావాలనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం గూగుల్లోకి వెళ్తే ఇక ప్లే స్టోర్లో మనకి వేర్ ఓఎస్ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మనకి వాచ్ కనెక్టివిటీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు గూగుల్తో వచ్చింది కాబట్టి ఆల్రెడీ Oppo Watch అయితే కనెక్ట్ చేసాక మీరు చూడొచ్చు టైటిల్స్, నోటిఫికేషన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక మన గూగుల్ మెయిల్తో మనం లింక్ అయి ఉంటాం కాబట్టి మనకి అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. రిమైండర్స్ కానీ అన్నీ మనం పెట్టుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్ యూస్ చేసుకొని. నెక్స్ట్ మనకి పైనకి వెళ్తే మనకి అక్కడ ఇంకొక ఏదైనా వాచ్ ఉన్నా కూడా మనకి వేరే సంబంధించింది, మీరు దాన్ని అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అజెండా సెట్టింగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ మనకి Oppo Watch క్లిక్ చేస్తే కొత్త వాచెస్కు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఓఎస్లో ఈ ఏదైతే గూగుల్కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్, కొన్ని ఆప్షన్స్ అయితే మనకి క్లియర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి అదే ప్లే స్టోర్లో మనకి హెట్ యాప్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే వర్కౌట్ మోడ్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఈ హెట్ యాప్ హెల్త్ అని దాంట్లో అయితే మనం క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మనం ఆప్షన్స్లో చూసుకుంటే మనకి వర్కౌట్ మోడ్స్ ఇందా మీకు చెప్పాను కదా మనకి అప్లికేషన్ గురించి. ఒకసారి మనం దాన్ని ఓపెన్ చేసి మనకి ఎటువంటి వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు చూద్దాం. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఫిట్నెస్ రన్ అని చెప్పేసింది, ఫ్యాట్ బర్న్, అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, స్విమ్మింగ్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి SpO2 ఉంది. నెక్స్ట్ మనకి అదేవిధంగా హార్ట్ రేట్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్లో మీరు బ్యాక్ సైడ్కి ఇలా వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా మనకి, అదొక డైలీ అదొక హోమ్ డైల్ అనమాట. సో మీ డైల్స్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే హోల్డ్ చేసుకొని. సో ఇది లైవ్ వాల్ పేపర్ అనమాట. ఇందాక మీరు చూసింది ఏంటంటే మనకి Oppo వాళ్ళు ఇచ్చే ఆ 4 bars ఉంటాయి కదా. సో అది ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇందాక. సో ఆ 4 bars మనకి ఏంటంటే యాక్టివిటీస్ని బట్టి ఆ 4 bars ఫిల్అప్ అవుతూ ఉంటాయి. అవే కాకుండా మన ఫొటోస్ని పెట్టుకోవాలనుకున్నా మీరు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఫొటోస్ని అయితే మీ ఫొటోస్ని ఇక్కడ మీరు వాల్ పేపర్స్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కావాల్సింది. నెక్స్ట్ మనకి టైల్స్ కావాలంటే టైల్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డైల్ థీమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు కావాల్సినవి అయితే పెట్టుకోవచ్చు. సో నాకు నచ్చింది ఆ డైల్స్, మనకి ఆ డైల్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి కదా. సో అవి నాకు నచ్చింది కదా, అది పెట్టుకున్నాను. ఇదనమాట ఓవరాల్గా మనకి ఈ Oppo Watch యొక్క ఓవర్ వ్యూ అండ్ ఆప్షన్స్ గురించి. రిమైనింగ్ మనం డీటెయిల్గా రివ్యూలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వేర్ ఓఎస్ యాప్ కానీ, నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్న డీటెయిల్డ్ ఫీచర్స్ గురించి అయితే మీరు ఇప్పుడు చూసారు. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మన దీంట్లో 430 mAh పవర్ బ్యాటరీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఇది వాచ్ విత్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే మనకి ఒక ఛార్జింగ్ డాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే మనకి 5V 1.5 amps సంబంధించిన ఈ యొక్క ఛార్జింగ్ డాక్ అనమాట. ఇటు పక్క చూసుకుంటే మనకి ఇది Type A పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం ఏం లేదు, ఇక మనకి మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉంటాయి. జస్ట్ మీరు చాలా అంటే చాలా ఈజీగా దీని అయితే ఇలా పెట్టి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు మనకి ఎటు పరిస్థితుల్లో పడ్డం లేదు ఇది. సో వెయిట్ మనకి ఇదైతే పడ్డం లేదు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 0 నుంచి 45% రావడానికి నాకు ఇంచుమించుగా ఒక 15 నిమిషాలు టైం అయితే పట్టింది. సో టోటల్గా మనకి ఫుల్ ఛార్జ్ ఎక్కడానికి మనకి ఇంచుమించుగా 70 నుంచి 75 minutes లోపల అయితే మనకి ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి దీని యొక్క యూసేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 36 hours వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనకి ఇదేంటంటే 20 hours ప్లస్ అయితే నాకు 1 day మొత్తం అయితే నాకు దీని యొక్క బ్యాటరీ అయితే వచ్చిందనమాట. సో మనం ఇంకా వేర్ ఓఎస్ని యూస్ చేసి గూగుల్ అసిస్టెంట్ యూస్ చేస్తూ ఇటువంటి కొంచెం యూస్ చేస్తే కొంచెం బ్యాటరీ తగ్గుతుంది కానీ, బట్ మనకి ఏంటంటే ఇంకా బెటర్ బెనిఫిట్గా చూసుకుంటే మనకి ఇంచుమించుగా 23 hours వరకు అయితే మనం దీని అయితే బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఒక 1 day బ్యాటరీ అయితే కన్ఫర్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లో పాటు దీంట్లో మనకి పవర్ సేవర్ మోడ్ ఉంటుంది పైన మనకి. సో ఇందా మీరు చూసారు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి, సో అది ఆన్ చేసుకుంటే మనకి దాదాపు ఇంచుమించుగా సింగిల్ ఛార్జ్ చేస్తే మీకు 21 days వరకు అయితే మీరు బ్యాటరీ ప్యాకప్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనకి ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు డీటెయిల్గా అయితే గమనించారు. నెక్స్ట్ మనకి దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క బిల్డ్ గురించి మాట్లాడుకోవాలి. సో బిల్డ్ మనకి ఏంటంటే చాలా అంటే చాలా ప్రీమియం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏదైతే వేర్ ఓఎస్ అప్లికేషన్లో ఉన్నా ఆ యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్రాకింగ్ కానీ, నెక్స్ట్ మనకి ఈ యొక్క వర్కౌట్ మోడ్స్లో అనాలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అవన్నీ నాకు కూడా ప్రోస్ కిందకైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తక్కువ అనేది అనిపించింది, కొంచెం యావరేజ్గా అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో మనకి ఈ స్ట్రాప్స్ మనం థర్డ్ పార్టీ మనకి స్ట్రాప్స్ని యూజ్ చేస్తే మనకి అంత ఈజీగా అయితే ఫిట్ కావన్నమాట. సో ఈ కంపెనీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఎల్టీ సపోర్ట్ అయితే మనకి 46mm ఇచ్చారు, అది మనకి 41mm ఉండదు. కానీ ఇక్కడ ఎల్టీ ఇచ్చినా కూడా వాళ్ళు ఒక చిన్న షరతు పెట్టారు, అది మనకి ఏంటంటే ఆ ఎల్టీ సపోర్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మనకు అది అప్పో మొబైల్ అయి ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్పో మొబైల్ కాకపోతే నాన్ అప్పో యూజర్స్ అయితే వాళ్ళకి ఆ ఎల్టీ సపోర్ట్ అనేది ఉండదనమాట. సో ఓవరాల్గా మనం దీన్ని పర్చేస్ చేయాలా లేదా ₹20,000 ప్రైస్ బడ్జెట్ అనే విషయానికి వస్తే మెయిన్గా నేను చెప్పేది అయితే ఒకటే. సో మనకేంటంటే యాపిల్ వాచ్ ఎవరైతే యూజ్ చేయాలనుకొని సో నాకు iOS అక్కర్లేదు, సో నాన్ iOS డివైస్లో చూద్దాం, మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్లో చూద్దాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది చాయిస్ అని చెప్తాను. కానీ కాకపోతే మనకి ప్రైస్ కొంచెం హెవీ ఎక్కువ ఉంటుంది, లైక్ మనకి ₹20,000 అయితే పెట్టారు. ఇదే మనకి ఇంకా మనకి Mi వాచ్ రివాల్వ్ ఉంది, OnePlus వాచ్ ఉంది, ఇలా మనకి కొన్ని వాచెస్ మనకి ₹15,000, ₹8,000 కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి, సేమ్ ఇదే ఫీచర్స్తో వచ్చేవి. సో చూడండి ఒకసారి మీరు ఫీచర్స్ని చెక్ చేసి స్పెక్స్ అంత డీటెయిల్ చూసిన తర్వాత మీరు ఒక లుక్ అయితే వెళ్ళి లేదు నాకు అప్పో కమ్యూనిటీ బాగా నచ్చుతుంది అనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ ఇంత ఇన్వెస్ట్ చేయగలము అన్న నమ్మకం మీకు కానీ ఉంటే డెఫినెట్లీ మీరు దీని అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిలో ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ లేవు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. బికాజ్ మనకు అంత ప్రైస్ వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. నాకు మెయిన్గా నచ్చింది దీంట్లో స్క్రీన్ అనమాట. సో కర్వ్డ్ ఎడ్జ్ అయితే వచ్చి ఉంటుంది, మనకి యాపిల్ అలా రాదు. మనకి యాపిల్ ఏంటంటే మనకి ఆ స్క్వేర్ బాక్స్ లాగా వచ్చి ఉంటుంది, మరి దీనిలో కర్వ్ ఇచ్చారు, అదొక నాకు బాగా నచ్చిన ఫీచర్ అయితే. సో ఇది గైస్ ఓవరాల్గా మన దీని యొక్క డీటెయిల్డ్ ఓవర్వ్యూ అండ్ రివ్యూ గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ అప్పో వాచ్లో నచ్చిన ఒక 2 ఫీచర్స్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఏ ఫీచర్స్ నచ్చాయని చెప్పేసి. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.